తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు నీటి తగాద కోసం తగు. ఎన్నాళ్ళపాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది, పరిష్కరించడానికి అవకాశం ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజానీకం మధ్య చర్చ పెట్టడానికి ఉపయోగపడేటువంటి కుయుక్తులతోటి కుట్రలతోటి అటు తెలంగాణ కేసీఆర్ అటు ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ కలిసి ఆడినాటంలో తెలుగు ప్రజానీకం పావులైపోతున్నాయి. తర్వాత ఇట్లాంటి షార్ట్ కట్ ప్రదర్శన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు నీటి తగాద కోసం తగు. ఎన్నాళ్ళపాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది, పరిష్కరించడానికి అవకాశం ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజానీకం మధ్య చర్చ పెట్టడానికి ఉపయోగపడేటువంటి కుయుక్తులతోటి కుట్రలతోటి అటు తెలంగాణ కేసీఆర్ అటు ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ కలిసి ఆడినాటంలో తెలుగు ప్రజానీకం పావులైపోతున్నాయి. తర్వాత ఇట్లాంటి షార్ట్ కట్ ప్రదర్శన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు నీటి తగాద కోసం తగు. ఎన్నాళ్ళపాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది, పరిష్కరించడానికి అవకాశం ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజానీకం మధ్య చర్చ పెట్టడానికి ఉపయోగపడేటువంటి కుయుక్తులతోటి కుట్రలతోటి అటు తెలంగాణ కేసీఆర్ అటు ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ కలిసి ఆడినాటంలో తెలుగు ప్రజానీకం పావులైపోతున్నాయి. తర్వాత ఇట్లాంటి షార్ట్ కట్ ప్రదర్శన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు నీటి తగాద కోసం తగు. ఎన్నాళ్ళపాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది, పరిష్కరించడానికి అవకాశం ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగే